తదుపరి తులారాశి. తులారాశి వారికి వాళ్ళ గ్రహస్థితి కనుక గమనించినట్లయితే కాస్త ఇవాళ మీరు మీరు చేసేటువంటి ఆలోచన విషయాలలో, అలాగే మీరు చేసేటువంటి ఉద్యోగ విషయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకునేటువంటి ఆస్కారం కనబడుతుంది. అంటే ఏంటంటే తొందర తొందరలోనే ఇది మానేద్దాం, ఇంకోటిలో జాయిన్ అవ్వచ్చులే, ఈ ఉద్యోగం ఏముందిలే అనేటువంటి నిర్ణయాలు, తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. అలా కనుక తీసుకున్నట్లయితే అనవసరంగా అయ్యో నేను ఈ చిన్న మిస్టేక్ చేశాను అనేటువంటి ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే దశమాధిపతి అయినటువంటి చంద్రుడు రాహుకేతువుల మధ్యలో ఉన్నాడు ఇవాళ మీకు. అది కాకుండా శుక్రుడు ఉన్నటువంటి స్థితి, ఈ బుధుడు ఉన్నటువంటి స్థితి, మిగతా గ్రహాల యొక్క స్థితి అటువంటి విపరీతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పడుతుంది. ఇక మీరు ఇవాళ చేయవలసినటువంటి దేవతార్చన ఏమిటి అంటే స్కందుని యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే, లేదా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే, సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, సరైనటువంటి ఆలోచన విధానంలో ఉండడం, తొందరపడి ఏదో నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటివి జరగవు.